హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్లో అయితే మేము వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు క్లిప్స్, అది కూడా ఒక్కసారి కాదు ఫ్రెండ్స్, 2-3 టైమ్స్ వెళ్ళాము. సో ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి ఒక వ్లాగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు వ్లాగ్స్ చేయమని, మేము ఎంజాయ్ చేస్తున్నామని. సో అందుకే ఇలా చేస్తున్నాను. వాల్మార్ట్ అంటే మనకి హైదరాబాద్లో డీమార్ట్ ఎలా ఉంటుందో అలా ఏరియాకు ఒకటి ఉంటుందన్నమాట వాల్మార్ట్. ప్రైసెస్ అయితే కంపారిటివ్లీ తక్కువగా ఉంటాయి. సో మేము రీసెంట్గా అయితే వాల్మార్ట్కి వెళ్ళిన పర్పస్ ఏంటంటే నేహ బర్త్డే గిఫ్ట్ తీసుకోవడానికి, అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ గృహప్రవేశం ఉండింది. సో దానికోసం గిఫ్ట్ తీసుకోవడానికి అని అయితే వెళ్ళాము. కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రాపర్గా మాస్క్ అవి వేసుకునే వెళ్తున్నాము. ఈవెన్ అక్కి కూడా పెడుతున్నాము, కానీ అక్కి ఉంచుకోవట్లేదు. సో వెళ్ళగానే ఇంకా డైరెక్ట్గా సైకిల్ సెక్షన్ దగ్గరికే వెళ్ళిపోయామన్నమాట. సో నేహ చాలా సైకిల్స్ ట్రై చేసింది. సో ఇలా నేహతో పాటు అక్కి కూడా ఒక సైకిల్ తీసుకుని అస్సలు విడిచిపెట్టలేదు. చాలా టైం వేస్ట్ అయిపోయింది మాకు ఆ సైకిల్ సెక్షన్ దగ్గర. ఇంటికి రిటర్న్ అయ్యేసరికి చాలా చాలా లేట్ అయింది. సో ఇక్కడంతా ఇలా సెక్షన్ వైజ్ లంచ్ అని, బ్రేక్ఫాస్ట్ అని, చీజ్ అని, అట్లా ప్రాపర్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. మనం దూరం నుంచి కూడా చూసి మనం ఏం కావాలనుకుంటే అవి వెళ్ళి తీసుకోవచ్చు. ఇదంతా చీజ్ సెక్షన్, అది కూడా స్నాక్స్ చీజ్ అని, బ్లాక్ చీజ్ అని, బట్టర్ సెక్షన్, ఎగ్ సెక్షన్, ఇట్లా అన్ని, మిల్క్ సెక్షన్. మనకి ఏం కావాలంటే దూరం నుంచే చూసి తీసుకోవచ్చు అన్నమాట. లుక్ వైజ్ అయితే కాస్కో కంటే చాలా బాగుంటుంది వాల్మార్ట్. ఫైనల్లీ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి మాకు ఇక్కడ ఒక కాఫీ మేకర్ నచ్చింది, మిస్టర్ కాఫీ అని ఉంది కదా, సో అది తీసుకున్నాం. అలా బ్లెండర్స్ అవన్నీ చూశాను. ఇంకా నాకు జ్యూసర్ కావాలి, చూస్తున్నాను ఎప్పటి నుంచో, కానీ ప్రైస్ కరెక్ట్ ప్రైస్లో దొరకట్లేదు. ఆఫర్స్ ఏమైనా ఉంటే చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారు, ఇది ఎయిర్ ఫ్రైయర్ అన్నమాట. ఆయిల్ లేకుండానే మనం డీప్ ఫ్రై ఏం లేకుండానే ఫ్రెంచ్ ఫ్రైస్, పానీపూరి ఇట్లాంటివన్నీ చేసేయచ్చు ఎయిర్ ఫ్రైయర్. ఇది కూడా మా బడ్జెట్లో దొరకట్లేదు, సో వెయిట్ చేస్తున్నాము ఆఫర్స్ ఏమైనా ఉంటాయని.
రాఖీకి ఓన్లీ ఒక్క పెయిర్ ఆఫ్ షూజే ఉన్నాయి. సో నార్మల్ వేర్కి చెప్పలు లేవని చెప్పి చెప్పులు చూసామన్నమాట. అవి అక్కడ ట్రై చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు స్ట్రాబెర్రీస్ ఇంకా పియర్స్ బ్లూబెర్రీస్ ఇవన్నీ. సో చాలా బాగుంటాయి. ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం ఇట్లా చిన్న వెహికల్ లాంటిది ఉంటుంది, బాగుంది కదా. చాలా రకాల కలర్డ్ క్యాప్సికమ్స్ ఉంటాయి. పచ్చిమిర్చిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, పెద్దగా చిన్నగా పొట్టిగా ఇట్లాంటివి. ఇంకా వెజ్జెస్ అయితే చాలా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎగ్స్ అన్నమాట, బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు. ఇంకా ఇలాంటి రోల్స్, శాండ్విచెస్, అంటే ఇన్స్టెంట్గా మనం అలా మైక్రోవేవ్లో పెట్టి తినేసేవి చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. మనం ఆల్రెడీ కాస్కోలో చూసాం కదా, సో అలానే ఉంటాయి. సో ఎక్కువగా చూపించట్లేదు. సో ఫైనల్గా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక కాయిన్ వేస్తే మనకి పైన అది హుక్ లాంటిది ఉంది కదా, అది ఏ టాయ్ని పట్టుకుంటే ఆ టాయ్ మనకి ఇచ్చేస్తారన్నమాట. సో మ్యాక్సిమమ్ అది చాలా కష్టం రావటం, చాలా రేర్గా వస్తుంది. సో ఫైనల్లీ వాల్మార్ట్కి బాయ్ బాయ్ చెప్పేసరికి మాకు ఆల్మోస్ట్ 10 దాటింది ఆ రోజు. సో ఇంటికి వచ్చాక మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా ఏమేమి తీసుకున్నాను అనేది. ఇన్ని వాటర్ బాటిల్స్ తీసుకున్నాం ఏంటి అనుకుంటున్నారా? సో నేహ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ కోసం తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ అక్కి చెప్పులు అయితే ఇవి తీసుకున్నాం. చాలా అంటే చాలా నచ్చాయి నాకు, ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ కాల్ పెట్టాక మొత్తం క్లోజ్ చేసి వచ్చి చాలా చాలా ఈజీగా ఉంది వేసుకోవడం. అయితే అక్కి తనంతటితోనే తీసుకుంటుంది వేసుకుంటుంది, చాలా ఈజీగా ఉంది. ఇట్లాంటి మోడల్ దొరికితే చిన్నపిల్లలు తీసుకోవడానికి ట్రై చేయండి. సో హాట్ వాటర్ మార్నింగ్ తాగే అలవాటు ఉంది మాకు, సో ఈ కెటిల్ తీసుకున్నాము. బయటికి వెళ్ళేటప్పుడు బాగుంటుందని చెప్పి ఇది ఫ్లాస్క్ లాంటిది ఒక బాటిల్ తీసుకున్నాం. ఇంకా వెజిటబుల్స్ ఫ్రూట్స్ చాలానే తీసుకున్నాం. ఆల్మోస్ట్ నాకు మ్యాక్సిమం అక్కడ కనిపించిన ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నా. చెర్రీస్, బ్లూబెర్రీస్, పప్పాయ. ఇది ప్లాంట్ ఏనంట, బనానాస్ కాదు, అవి డిఫరెంట్గా ఉంటాయంట. సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. టొమాటోస్, ఇంకా కొన్ని క్లోత్స్ తీసుకున్నాం నార్మల్ వేర్కి. మ్యాంగోస్ అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. ఒక డాలర్కి 4 మ్యాంగోస్కి ఎలా ఉంటాయని ఓన్లీ 4 తీసుకున్నాం. ఇది సన్స్క్రీన్ లోషన్ అక్కి కోసం తీసుకున్నాం. ఇంకా పైనాపిల్, పప్పాయ, వాటర్మెలన్, వాట్ నాట్ అన్నీ తీసుకున్నా. సో ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.